हेलो फ्रेंड्स, वेलकम बैक टू तालिंपु। ई रोज ओक टेस्टी मैंगो डेजर्ट नी एला चेसुकोवालो चूद्दामु। दानी कोसम मुंदुगा ओक मिक्सिंग बाउल तीसुकोनी ओक जार लोकी बादामुनी ओक पाव कप्पु लाइट गा क्रश चेसेसी वेसुकोवाली मिक्सिंग जार लोकी। अदे विधंगा मैंगोस् ओक कप्पु मैंगोस् नी कट चेसुकोनी इवि कूडा ई जार लोकी याड चेसुकोवाली। అలాగే కాచి చల్లార్చిన పాలు ఒక 300 ml వరకు ఇవన్నిటిని యాడ్ చేసుకొని ఒకసారి బ్లెండ్ చేసుకోవాలి। ఈ విధంగా బ్లెండ్ చేసుకోవాలి। ఈ విధంగా బ్లెండ్ చేసుకునేప్పుడు ఖర్జూరాలు గనక అవైలబుల్ గా ఉన్నట్లయితే ఖర్జూరాలు కూడా ఒక పావు కప్పు వరకు దీంట్లో యాడ్ చేసుకోవచ్చు। ఇప్పుడు ఈ మిక్సర్ ని పక్కన పెట్టేసుకోవాలి। ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి 2 tablespoons కార్న్ ఫ్లోర్, 2 tablespoons షుగర్ యాడ్ చేసి అలాగే మనము మిక్సీ వేసుకున్న ఈ జ్యూస్ ని కూడా దీంట్లో యాడ్ చేసుకోవాలి। ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి। ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ బౌల్ ని ఒక స్టవ్ పైన మీడియం ఫ్లేమ్ లో పెట్టి 7 టు 8 మినిట్స్ వరకు కూడా కలుపుతూ ఉండాలి స్లోగా। ఈ విధంగా కాస్త థిక్గా అయ్యేంత వరకు కూడా ఇలా మీడియం ఫ్లేమ్ లోనే బాగా మిక్స్ చేసుకోవాలి। మనం సెలెక్ట్ చేసుకున్న మ్యాంగోస్ స్వీట్నెస్ ని బట్టి, మనం తినే స్వీట్ ని బట్టి షుగర్ ని తక్కువ ఎక్కువలో యాడ్ చేసుకోవాలి। ఇప్పుడు కాస్త చిక్కబడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లార్చుకోవాలి। ఇలాగే చల్లారిన తర్వాత ఫ్రిజ్ లో పెట్టేసి కూల్ కూల్ గా సర్వ్ చేసుకోవచ్చు। స్టవ్ ఆఫ్ చేసుకునే ముందు ఒక 1/2 teaspoon ఇలాచి పౌడర్ ని యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసి చల్లార్చుకోవాలి। ఈ విధంగా రెడీ అయిపోయిన మన డెజర్ట్ ని మ్యాంగో పీసెస్ తోటి అలాగే డ్రై ఫ్రూట్స్ చెర్రీస్ తో గాని గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకుంటే చాలా యమ్మీగా ఉంటుంది। ఈ రెసిపీ గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు। థాంక్స్ ఫర్ వాచింగ్।